पांडुरंगवर प्रसाद राव एपी जेएसी राष्ट्र कार्यवर्ग सभ्यु आंध्र प्रदेश टीचर्स फेडरेशन राष्ट्र प्रधान कार्यदर्शि इवा राष्ट्र अन्नी जिलों वेला मंदिर उद्योग उपाध्याय कार्मिक आरटीसी कार्मिक पब्लिक रंग संस्था कार्मिक वीधुकोचार वीधुरावटा की कारणमेंटो आलोचा मे प्रजा की विज्ञप्ति चस्ता मैं सलव पेको जीत नष्ट वीधु प्रजरंत आलोची प्रति ईदारी पीआरसी इच्छे आनवाइती गत 77 आंध्रदेश में कोसागता रेल पद्धि रावासी पीआरसी नाग संवसरा तौक्की इपू पदेड़ो तारीख ना जीवो जारी चार आ जीवो द्वारा मच्चे वेतन 3000 नीचे 10000 दाका तक वर्किंग एंप्लायी के पेंशनर्स 3000 नीचे 10000 दाका वाल पेंशन तग्पये पैस्थित दी तो उद्योग आग्रह चंद हेचारए 27 हेचारए रेट हेचारए रेट तग्गर 8% हेचारए 4 टाउन तप विजयवाड़ विशाखपट गुंटूर नेल्लूर तप मिगल अन्नी चोट 8% हेचारए अंटार 50000 बेसीक अंत 27 सर्वीस 50000 बेसीक रा वाली 8% 4000 अंत तक वाट इंदा इना वा एक् रा मरी इट अलागे सीसीए तग्गर सिटी कंपनसेटरी अलवेंस अभी अनेक संवसरा दशाबाल एडिशनल क्वांटम ऑफ पेंशन 77 दाटने वृद्ध पेंशनर की दाँ 87 दाटते इतना 87 दाटना बतिके 1% बतकर वालू तिगे 2 लक्षल 3 लक्षल मैं दी एप्रिल 20 अमल काबी अच्छी तिरी कटाल अंत तिरी कटे पेंशनर लक्ष नीचे 3 लक्षल दाका तिरी चलने अवसर हुई 5 DA बकाईल प्रभुत्व इवाली 2.5 संवस पेंगे पेटिंद आईए बकाईल इप्ड विद्लैसी पीआरसी 5 DA कल्को जीतम पे कदा वील जीता पेंचना आंदोलन चर्चल को रावटी प्रभुत्म प्रचार इध वास्तव का 5 DA इवाली वाटी दाखी पीआरसी की संबंध ले दी मैं खंडस्ना प्रजु अर्थम चुस्काल कोरता चर्चल की मैं वे सिद्ध अच्छे मा तो चर्चा 7 तारीख ना मुख्यमंत्री गार प्रकटन तरह यह हेचारए सीसीए एडिशनल क्वांटम ऑफ पेंशन समस्या मुख्यमंत्री गार अते आये चपारे अधिकार चर्चिस्टर सरचेको अधिकार चपार अधिकार दिलते अदो चाहूँ मीत चर्चा जीवो विद्लैन
ఏడో తారీఖు నుంచి 17వ తారీఖు వరకు రోజు సెక్రటరీయేట్ కెళ్ళినా కూడా బండి శ్రీనివాసరావు గారు గాని బప్పరాజు గారు గాని రోజు సెక్రటరీయేట్ కెళ్ళినా అధికారులు చర్చించడానికి ముందుకు రాలేదు రాకుండా మాతో చర్చించకుండా 17వ తారీఖు నాడు అద్దంతరంగా జీవోలు విడుదల చేసి మొత్తం భారతదేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలోనే ఏదైనా పే రివిజన్ కమిషన్ అంటే ఉద్యోగులకు రూపాయి 10 రూపాయలు 2 రూపాయలు పెరుగుతుంది తగ్గే విధంగా ఈ పిఆర్సీని ఇచ్చారు అందువల్ల మేము చర్చలకు రావంటున్నాం మీరు ఇచ్చినటువంటి 3 జీవోల్ని 4 జీవోల్ని అబయన్స్ లో పెట్టండి విత్డ్రా చేయండి లేదా అబయన్స్ లో పెట్టండి కనీసం అబయన్స్ లో పెట్టి ఈ నెల జీతాలను పాత జీతాల ప్రకారం చేసుకునేటువంటి వెసులుబాటు ఇవ్వండి ఇస్తేనే మేము చర్చలకు వస్తాము ఆ విషయాన్ని నాయకత్వం స్టీరింగ్ కమిటీ ప్రకటించింది అదే రావడానికి సిద్ధంగా కూడా ఉన్నారు మంత్రులు కానీ ప్రజలకు మేము ప్రజాస్వామికంగా చర్చలకు ఆహ్వానిస్తా ఉంటే ఉద్యోగ నాయకులు మొండిపట్టు పట్టారని చెప్పి మీడియాలో ప్రచారం జరుగుతా ఉంది వాస్తవం కాదు మిత్రులారా చర్చల్ని అవాయిడ్ చేసి 7 నుంచి 17 తారీఖు వరకు చర్చలు జరపకుండా ఉద్యోగ సంఘ నాయకులకు తెలియకుండా అర్ధరాత్రి పూట 17 తారీఖు అర్ధరాత్రి జీవోలు జారీ చేసిన ప్రభుత్వం ఈ అప్రజాస్వామిక వైఖరికి నిరసనగా మేము ఉన్నాము ముందు ఆ జీవోలు అబయన్స్ లో పెట్టండి చర్చలకు మేము సిద్ధం అని చెప్పి చెప్తా ఉన్నాం ఈ యాజిటేషన్ 3వ తారీఖు నాడు చెలో విజయవాడ ఇంకా భారీ ఎత్తున జరుగుతుంది లక్ష మందికి పైగా ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు విజయవాడకు వస్తారు 7వ తారీఖు నుంచి నిరవధిక సమ్మె కూడా పిలిపేయడం జరిగింది ప్రభుత్వం ఇప్పటికైనా గ్రహించండి ఉద్యోగులు మీకు శత్రువులు కాదు మాకు మీరు కూడా శత్రువులు కాదు ఒక ఎమికబుల్ సిట్యుయేషన్ క్రియేట్ చేయండి చర్చలకి అనువైన వాతావరణాన్ని క్రియేట్ చేయండి చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము దానికి ప్రధానంగా మీరు గనక 3 జీవోల్ని అబయన్స్లో పెడితే సామరస్యంగానే ఈ సమస్య పరిష్కారం అవుతుంది సమ్మె దాకా పోవాల్సిన అవసరం లేదని కూడా మేము అభిప్రాయపడుతున్నాం వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు ఈ పిఆర్సీ ద్వారా మాకు అన్యాయం జరిగిందని భావిస్తున్నామో ఈ పిఆర్సీ ద్వారా మాకు 5 సంవత్సరాలకు రావాల్సిన పిఆర్సీని 10 సంవత్సరాలకు నెట్టివేయబడుతుందని భావిస్తున్నామో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఐఆర్ 27% ఇచ్చి ఫిట్మెంట్ని 23% ఇవ్వటం 30% 20% ఉన్న ఇంటి అద్దె ఎలవెన్స్నే 16% 8% తీసుకెళ్ళటం పెన్షనర్స్కి ఎడిషనల్ క్వాంటమ్ తీసివేయటం ఇవన్నీ కూడా ఉద్యోగులకు ఇబ్బంది కలిగించే అంశాలని మేము చెప్తున్నాం ప్రభుత్వం చెబుతుంది జీతాలు పెరిగినాయి ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారని చెప్తుంది అందుకే మేము ఇవాళ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నాం ప్రజాస్వామ్యబద్ధంగా ఎటువంటి ఆందోళన మా అసంతృప్తిని ప్రభుత్వానికి తెలియజేయాలో తెలియజేసే విధంగా ఇవాళ కార్యక్రమం ఉంటుంది ఇవాళ ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ ర్యాలీ చేయబోతున్నారు రేపు 3వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఉద్యోగులు ఇవాళ విజయవాడలో కవాతు చేయబోతున్నాం అందుకని దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం మీరు చర్చలు అన్నారు 10 సార్లు చర్చలకు వచ్చాం చర్చలు కాకుండా మీ దగ్గరికి మా నాయకులకు 30-40 సార్లు తిరిగారు ఇన్నిసార్లు తిరిగినా ఏ ఒక్క అంశాన్ని మీరు నిలుపుదల చేయలేదు మీరు చేయాల్సినన్ని చేసేసుకుంటూ పిఆర్సీ రిపోర్టును బయట పెట్టకుండా ఫిట్మెంట్ను తగ్గిస్తూ అన్ని అలవెన్స్ను తగ్గిస్తూ మాకు తీవ్ర నష్టాన్ని కలగజేస్తూ ఉన్నారు ఇంతవరకు అటువంటి అడుగు ఒక్కటి కూడా మీ దగ్గర పడలేదు అందుకని వాళ్ళ ఉద్యోగ ఉపాధ్యాయ దీంట్లో పూర్తి అసంతృప్తి ఒక అభద్రతాభావం అపనమ్మకం ఏర్పడింది వాటిని పోగొట్టాలంటే ఒక్క అడుగు ప్రభుత్వం దగ్గర నుంచి ఏదైతే పిఆర్సీ ప్రాసెస్ ఉందో మాకు సంబంధం లేకుండా పిఆర్సీ ప్రాసెస్ చేస్తున్నారు పిఆర్సీ ప్రాసెస్ను ఆపండి పిఆర్సీ జీవోలను పక్కన పెట్టండి చర్చలకు పిలవండి చర్చలకు మేము ఎప్పుడూ సిద్ధమే చర్చల ద్వారానే సమస్య పరిష్కారం అవుద్ది ఇవాళైనా రేపైనా మేము కాదని అంటలేదు కానీ ప్రభుత్వం ఓ పక్క మా మీద దుష్ప్రచారం చేస్తూ ఓ పక్క మా జీతాలు పెరిగినాయని చెప్తూ వాలంటీర్లు వీళ్ళందరి ద్వారా కరపత్రాలు పంచుతూ ఇంకొక పక్కే ఉన్న ట్రెజరీలో మా ఉద్యోగులు చేయనంటున్నా మేము చేయనంటున్నా మా బిల్లులు మేము చేసుకోకపోయినా పిఎండ్ అకౌంట్స్ ఇస్తే వాళ్ళు చేయకపోయినా ఎవరికీ సంబంధం లేకుండా అధికారుల ద్వారానే వేరే వ్యక్తులు పెట్టి మా జీతాలన్నీ ఏంచే ప్రక్రియ ఇదంతా కూడా సరైన వాతావరణం కాదు సరి అయిన వాతావరణాన్ని కల్పించవలసిన బాధ్యత విజ్ఞతతో వ్యవహరించవలసిన ప్రభుత్వంలో అంతర్భాగమైన ఉద్యోగులతో బాధ్యతగా ఉండి విజ్ఞతతో వ్యవహరించి ఈ దాన్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది రాష్ట్ర ప్రభుత్వం అటువంటి విజ్ఞతను ప్రదర్శించాలి మేమేదో కాన్ఫ్లిక్ట్ కోసం పోరాటం కోసం ఏం కాదు మేము మా హక్కుల మా కోరికల సాధనకి శాశ్వతంగా మా కలుగు ఈ పిఆర్సీలో ఫిట్మెంట్లు ఎలవెన్స్లే కాదు శాశ్వతంగా మేము తెచ్చుకున్న ప్రయోజనాలు కూడా అన్నీ పోయే పరిస్థితి ఏపీ ఎన్జిఓ అసోసియేషను ఏపీ జేఏసీ ఉపాధ్యాయ ఉద్యమాల ద్వారా ఎన్నో సాధించుకున్నాం వాటన్నిటినీ కూడా తొంగలో దొక్కే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా ఉన్నారు ఏదైతే 5 సంవత్సరాలకు ఒక పిఆర్సీ ఇచ్చారో దాన్ని 4 ఇప్పుడు 9 సంవత్సరాల తర్వాత పిఆర్సీ ఇస్తున్నారు వచ్చే సంవత్సరం మాకు పిఆర్సీ రావాలి దాన్ని ఇంకో 10 సంవత్సరాల దాకా ఇవ్వని చెప్పి జీవో ఇచ్చారు ఇవన్నీ చేస్తూ మేము ఇదంటే పద్ధతి కాదు అందుకని మీరు ఇటువంటి పరిస్థితుల్లో సక్రమంగా బాధ్యతగా వ్యవహరించాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలియజేస్తున్నాం.